హైదరాబాద్ నగర శివారు బండ్లగూడ జాగీర్ కాలనీలో ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా నిర్మాణ పనులు చేస్తున్న క్రమంలో ఓ ఇంటిపై భారీ క్రేన్ విరిగిపడింది. ఈ ఘటనలో ఓ మహిళతో పాటు తన చిన్నారికి పెను ప్రమాదం తప్పింది. ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో కాలనీ వాసులు ఇంటి నుంచి బయటకు పరుగులు తీశారు. కాలనీలోని అబ్బం కన్స్ట్రక్షన్ బహుళాంతస్తుల భవనంలో పనులు చేస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. కాలనీ వాసులు నిర్మాణ సంస్థ ఇన్ఛార్జిపై దాడికి యత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. కాలనీలో రోజు 24 గంటలు పనులు నిర్వహిస్తున్నారని, వెంటనే పనులు ఆపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. గత 2 సంవత్సరాల నుంచి అబం కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. ఈ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినప్పటి నుంచి మా కాలనీలో చాలా మేజర్ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఇంతకు ముందు ఒక 6 మంత్స్ బ్యాక్ ఇక్కడ మాకు ఒక చిన్న యాక్సిడెంట్ అయింది కూడా. దానికి అంటే అది వెహికల్ కాబట్టి దానికి రీప్లేస్మెంట్ చేసిరు. ఇప్పుడు ప్రజెంట్ మాకు ఇక్కడ ఒక బిల్డింగ్ పైన మాకు ఇంత పెద్ద మిషన్ వచ్చి పడింది. ఇక్కడ పడితే వీళ్ళు కేర్లెస్ గా ఏం చెప్తున్నారంటే ప్రాణ నష్టం జరగలేదు కదా అని అంటారు. ప్రాణ నష్టం జరిగితే దీనికి రెస్పాన్స్ ఎవరు? ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ కి పర్మిషన్ ఇచ్చినప్పుడు దీనికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాళ్ళకు మినిమం నాలెడ్జ్ ఉండాలి కదా. ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ కి వీళ్ళు ఇక్కడ డస్ట్ వస్తుందని మేము 1 కి 10 సార్లు మేము కంప్లైంట్ చేసినా కూడా ఇక్కడ నెట్ ఎక్కడ వరకు కన్స్ట్రక్షన్ చేసినా మీరు చూడండి. 40 నుంచి 40 ఫ్లోర్స్ బిల్డింగ్ ఇది కన్స్ట్రక్షన్. ఇది వీళ్ళు ఎక్కడ వరకు చేసుకోవాలి నెట్ అనేది? ప్రాణ నష్టం జరగలేదు కదా, వచ్చి చిన్నగా హోల్డ్ అయింది కదా అని అంటారు. అది హోల్డ్ అయినట్లేదు. నిజానికి చెప్పాలంటే అది అక్కడ అతుక్కుంది కాబట్టి ఈ రోజు వీళ్ళు ప్రాణాలతో బయట పడ్డారు. అది కొంచెం ఇటువైపు పడినా ఈ రోజు వీళ్ళు 3 ప్రాణాలతో ఉండకపోతుండే. వీళ్ళు ప్రాణాలతో లేకపోయిన ఉంటే నెక్స్ట్ ఎవరు దీనికి రెస్పాన్స్? ఇక్కడ వరకు ఆపేయాలి ఇమీడియట్ గా. మాకు దీనికి ఇంత పెద్ద కన్స్ట్రక్షన్స్ కి వాళ్ళు పర్మిషన్ తెచ్చుకున్నట్టుగా దానికి తగు జాగ్రత్తలు తీసుకున్నప్పుడే వీళ్ళు వర్క్ స్టార్ట్ చేయాలి. వాళ్ళు వర్క్ స్టార్ట్ వాళ్ళు మమ్మల్ని కాదని కూడా వర్క్ స్టార్ట్ చేస్తే మేము ఇక్కడ ఎక్కడ వరకు వెళ్ళడానికైనా మేము రెడీగా ఉన్నాం. మేము